డెబ్బై ఆరుని గనక ఏదైనా పవర్ ఆఫ్ టూ తోటి గనక లబ్ధం చేస్తే డెబ్బై ఆరుని గనక నేను పవర్ ఆఫ్ టూ తోటి లబ్ధం చేస్తే ఆన్సర్లో వచ్చే చిట్ట చివరి రెండు ప్లేసులు ఈ ప్లేస్ యొక్క టూ పవర్ ఎన్ యొక్క చిట్ట చివరి రెండు అంకెలు డెబ్బై ఆరు ఇంటు రెండు పవర్ ఎన్ సెవెంటీ సిక్స్ ఇంటూ టూ ఎన్ ఏదైనా పవర్ ఆఫ్ టూని ఏదైనా పవర్ ఆఫ్ టూని డెబ్బై ఆరుతోటి తోటి లబ్ధం చేస్తే ఆన్సర్లో వచ్చే చిట్ట చివరి రెండు డిజిట్స్ రైట్ పవర్ ఆఫ్ టూకి లెస్ట్ పవర్ ఆఫ్ టూలో ఏముంటే అవే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఆరు ఇంటూ ఐదు వందల పన్నెండు డె ఆరు ఇంటు ఐదు వందల పన్నెండు ఐదు వందల పన్నెండును నేను టూ పవర్ నైన్గా రాసుకోవచ్చు ఐదు వందల పన్నెండును నేను టూ పవర్ నైన్గా రాసుకోవచ్చు సో డెబ్బై ఆరుని గనక నేను పవర్ ఆఫ్ టూ తోటి లబ్ధం చేస్తే ఆన్సర్లో నాకు వచ్చే చిట్ట చివరి అంకెలు పవర్ ఆఫ్ టూ యొక్క చిట్ట చివరి రెండు అంకెలు పవర్ ఆఫ్ టూ యొక్క చిట్ట చివరి రెండంకెలు పవర్ ఆఫ్ టూ యొక్క చిట్ట చివరి రెండంకెలు డెబ్బై ఆరు చాలా మ్యాజికల్ నెంబర్ సార్ డెబ్బై ఆరు ఎంటు ముప్పై రెండు ముప్పై రెండు అనేది పవర్ ఆఫ్ టూనా ఎస్ థర్టీ టూ ఈజ్ టూ పవర్ ఫైవ్ డెబ్బై ఆరుని నేను టూ పవర్కి లబ్ధం చేస్తే ఆన్సర్ వచ్చే చిట్ట చివరి టూ డిజిట్స్ పవర్ ఆఫ్ టూకి దగ్గర టూ పవర్ ఫైవ్ ఈజ్ థర్టీ ఎయిట్ టూ పవర్ ఫైవ్ ఈజ్ థర్టీ ఎయిట్ ఆర్ యూ ఆల్ విత్ మీ ఇంకో ఎగ్జాంపుల్ సెవెంటీ సిక్స్ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ డెబ్బై ఆరుని పవర్ ఆఫ్ టూ తోటే లబ్ధం చేస్తే సార్ డెబ్బై ఆరుని పవర్ ఆఫ్ టూ తోటే లబ్ధం చేస్తే నాకు ఇది వస్తుంది ఇక్కడ ఏంటి సార్ వన్ ట్వంటీ ఎయిట్ టూ పవర్ సెవెన్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ టూ పవర్ సెవెన్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ టూ డిజిట్స్ ఏమవుతుంది వన్ పవర్ ఆఫ్ టూకి ఏమున్నాయో అవే లాస్ట్ టూ డిజిట్స్ వన్ ట్వంటీ ఎయిట్లో లాస్ట్ టూ డిజిట్స్ ఏం సార్ ట్వంటీ ఎయిట్ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ఇరవై నాలుగు ఎక్కడి నుంచి వచ్చింది రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ నంబర్ల యొక్క చిట్ట చివరి రెండు అంకెలు కనుక్కోవాలి దాన్ని కాసాగు తీసుకున్నాను ఇరవై నాలుగు ఇరవై నాలుగుకి పవర్ బేసి సంఖ్య ఇరవై నాలుగు ఇరవై నాలుగుకి పవర్ సరి సంఖ్య డెబ్బై ఆరు డెబ్భై ఆరు పవర్ ఏదైనా సహజ సంఖ్య డెబ్బై ఆరు డెబ్బై ఆరు పవర్ ఏదైనా సహజ సంఖ్య డెబ్బై ఆరు డెబ్బై ఆరుని ఏ పవర్ ఆఫ్ టూ తోటి నేను లబ్ధం చేసిన ఆన్సర్ నాకు పవర్ ఆఫ్ టూకి ఏవైతే లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయో అవే ఉంటాయి ఐదో పాయింట్ అందరికీ క్లియర్గా సార్ ఆరో పాయింట్ తెలిస్తే చాలా ఈజీ తెలవకపోతేనే లాంగ్ స్టెప్స్ వేస్తారు ఆరోది ఏదైనా నంబర్ ఆరుతోటి ఎండై ముందు ఏదైనా ఉండొచ్చు పవర్ కనుక మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఉంటే లాస్ట్ టూ డిజిట్స్ డెబ్బై ఆరు ఇది ఒక పాయింట్ రాసుకోవాలి సార్ లాస్ట్ టూ డిజిట్స్ డెబ్బై ఆరు ఒక నంబర్ ఆరు తోటి గనక ఎండై ఆరుకు ముందు ఏదైనా సహజ సంఘ ఉండి పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ కనుక అవుతే లాస్ట్ టూ డిజిట్స్ సార్ సెవెంటీ సిక్స్ లాస్ట్ టూ డిజిట్ సెన్సర్ సెవెంటీ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ సిక్స్ పవర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పవర్ హండ్రెడ్ చిట్ట చివరిన సిక్స్ ఉంది దానికి ముందు ఏదైనా ఉండొచ్చు పవర్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ వంద అనేది ఐదు ఇరవైల వంద కాబట్టి లాస్ట్ టూ డిజిట్ సెన్సర్ సెవెంటీ సిక్స్ లాస్ట్ టూ డిజిట్ సెన్సర్ సెవెంటీ సిక్స్ లాస్ట్ టూ డిజిట్ సెన్సర్ సెవెంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పవర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఆరు పవర్ నాలుగు వందల ఎనభై ఐదు ఈ నెంబర్ దేనితో టెండ్ అవుతుంది ఆరుతో టెండ్ అవుతుంది పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ ఆ ఎస్ ఇది ఐదుతోటి ఎండ్ అవుతుంది అప్పుడు మనకు రైట్ లాస్ట్ టూ డిజిట్స్ ఎంత సెవెంటీ సిక్స్ అప్పుడు మనకు లాస్ట్ టూ డిజిట్స్ ఎంత సెవెంటీ సిక్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఎంత సెవెంటీ సిక్స్ మూడోది ముప్పై ఆరు పవర్ ముప్పై ఆరు థర్టీ సిక్స్ పవర్ థర్టీ సిక్స్ దీన్ని నేను ఇటు రాసుకోవచ్చా థర్టీ సిక్స్ పవర్ థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ పవర్ వన్ పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఉండాలి కదా సార్ యూనిట్ డిజిట్ అనేది ఆరు తోటి ఎండ్ అవుతుంది పవర్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఉంటే లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎంటు ముప్పై ఆరు డెబ్బై ఆరు ఎంటు ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరుల రెండు వందల పదహారు ముప్పై ఆరు ఏళ్ళ రెండు వందల యాభై రెండు టూ ప్లస్ వన్ త్రీ ఆన్సర్ ఎంత థర్టీ సిక్స్ ఆన్సర్ ఎంత థర్టీ సిక్స్ ఆర్ యూ ఆల్ విత్ మీ యూనిట్ డిజిట్ కనుక ఆర్ అయింది అనుకోండి పవర్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అవుతే లాస్ట్ టూ డిజిట్స్ డెబ్బై ఆరు లాస్ట్ టూ డిజిట్స్ డెబ్బై ఆరు యు ఆల్ విత్ మీ